ఆమె లేడీ సూపర్ స్టార్, బిస్కెట్ కే పెద్ద బిస్కెట్. నయన్ నిజంగా లేడీ సూపర్ స్టారా? ఒకప్పుడు గ్లామరస్ స్టార్, ఇప్పుడు లేడీ సూపర్ స్టార్. ఆ నటి ఎవరు అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎస్, దట్ ఈస్ నన్ అదర్ దెన్ నయనతార. ఇప్పుడు తను మోస్ట్ వాంటెడ్ హీరోయిన్, టాపెస్ట్ స్టార్, టాలెంటెడ్ యువ దర్శకులకు ఆశా స్టార్, నిర్మాతలకు వసూళ్ల క్వీన్. ఇంతకీ ఈ పట్టాకి ఎందుకు అర్హురాలయ్యిందంటే, చిత్ర షూటింగ్ లో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కాగానే చేతులు దులుపుకుని వెళ్లి కెరవన్ వ్యాన్ లో విశ్రాంతి తీసుకోదు. షూటింగ్ లొకేషన్ లోనే ఉండి సహ నటీనటుల నటనను గమనిస్తూ ఉంటుంది. షూటింగ్ లో కాస్త ఆలస్యమైనా చిరాకు పడదు, కసుబుసులాడదు, ప్రశాంతంగా ఉంటుంది. నటనపై అంకిత భావం ఎక్కువ. ఈ విషయాలను ఆమెతో కలిసి నటించే సహ నటీనటులందరూ గ్రహించిన విషయం. ప్రముఖ నటిని అన్న గర్వాన్ని ప్రదర్శించదు, అందుకే నయనతార అంటే అందరూ ఇష్టపడతారు. స్టార్ హీరోల నుంచి యువ నటుల వరకు నయనతారతో నటించాలని కోరుకుంటారు. అందుకే నయనతార లేడీ సూపర్ స్టార్ అయ్యారు. ఇలా అన్నది ఎవరో కాదు, నయనతార నటించిన డోరా చిత్రంలో ఆమెతో కలిసి నటించిన హీరో హరీష్ ఉత్తమన్. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ నిచ్చింది. దీంతో సెన్సార్ బోర్డుపై దర్శకుడు విఘ్నేష్ శివ విమర్శలు గుప్పించడం విశేషం. ఈయనకేంటి సంబంధం అని మాత్రం అడక్కండి. ఈయన నటి నయనతార ప్రేమించుకుంటున్నారు అన్న వ్యవహారం గురించి మీడియాలో చాలా కాలంగానే ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న టాక్ కోలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తోంది. అయినా ఈ విషయం గురించి ఇటు నయనతార గాని అటు దర్శకుడు విఘ్నేష్ శివ గాని నోరు మెదపడం లేదు. ఇంతకీ డోరా చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం గురించి దర్శకుడు విఘ్నేష్ శివ స్పందన ఏమిటి అన్నదేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నాం. డోరా చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇస్తారు? ధ్రువంగల్ 16, మానగరం చిత్రాల్లాంటి వాటికి UBA సర్టిఫికేట్ ఇస్తారు. ఇటీవల విడుదలైన పలు చిత్రాలకు యూ సర్టిఫికేట్లు అందిస్తారు. రాను రాను సెన్సార్ బోర్డుపై ప్రేమ రోజు రోజుకు అధికమవుతోంది అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు విఘ్నేష్.